రానున్న ఎన్నికల సమయానికి బీఎస్పీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నట్లు పార్టీ నేతలు వెల్లడించారు. పట్టణంలోని మల్కాపట్నంలో బీఎస్పీ కార్యాలయాన్ని ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు పలువురు మాట్లాడుతూ, స్వాతంత్ర్యం సిద్ధించి 7 దశాబ్దాలు గడుస్తున్న అగ్రవర్ణాలకు చెందిన పార్టీలే అధికారం చలాయిస్తూ బడుగు బలహీన వర్గాల సంక్షేమాన్ని గాలికి వదిలేశారన్నారు. వెనుకబడిన వర్గాల ఓట్లతో అధికారం చేపట్టి తమ సమస్యలు పరిష్కరించని పాలకులు రానున్న ఎన్నికల్లో బుద్ధి చెబుతారన్నారు. రాజ్యాధికారం లక్ష్యంగా బీఎస్పీని పటిష్టం చేసి తమ సమస్యలు తామే పరిష్కరించుకుంటామన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అట్టడుగు వర్గాల సంక్షేమాన్ని విస్మరించి పెట్టుబడిదారుల కొమ్ము కాస్తోందని వారు ఆరోపించారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ నియోజకవర్గ అధ్యక్ష కార్యదర్శులు కొంపటి జయగర్ బాబు, గడ్డం రాజు, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పుష్పరాజ్ తదితరులు పాల్గొన్నారు. దానికోసమే మరి వీళ్ళ అభివృద్ధి సంక్షేమం పట్టించుకున్నటువంటి ప్రభుత్వాలని గద్దెదించి మేమే అధికారంలోకి రావడం ద్వారా మా సంక్షేమాన్ని అభివృద్ధిని మేమే చూసుకోవాలనేటువంటి ఉద్దేశంతో 84లో మాన్య శ్రీ కాంచీరామ్ గారు బహుజన్ సమాజ్ పార్టీని స్థాపించడం జరిగింది. అయితే యూపీఏ ప్రభుత్వం మరి ఆ లక్ష్యాన్ని నెరవేర్చకపోవడం వల్ల 2014 ఎన్నికల్లో మరి నరేంద్ర మోడీ చాయ్వాలానని, నేను బీసీ వాడినని, పేదవాడినని, ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి పేదవాళ్ళకి ఏదో చేస్తానని ఈ వర్గాలన్నింటినీ మోసం చేసి అనేక వాగ్దానాలను చేసి ఎన్నికల్లో అధికారంలోకి వచ్చి 2014 తర్వాత వీళ్ళ సంక్షేమాన్ని అభివృద్ధిని గాలికి వదిలేసి కేవలం పెట్టుబడిదారుల కొమ్ముగాస్తూ కార్పొరేట్ శక్తులకి అండగా ఉంటూ నిరుపేదల్ని అన్యాయం చేసినటువంటి పరిస్థితి మన కళ్ళ ముందు కనపడతా ఉంది. ఎందుకంటే మరి డిమానిటైజేషన్ ద్వారా, నోట్ల రద్దు ద్వారా అనేక మంది ఇబ్బందులు పడ్డారు. రేపటి నుంచి రాబోయే రోజుల్లో భవిష్యత్ కార్యాచరణ రూపొందించి ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా పోరాడతామని ఇందు మూలంగా తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా బందర్ ప్రజల చిరకాల వంచైన బందర్ పోర్టుని ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా, ఏ ప్రజాప్రతినిధి కూడా సాధించి తీసుకురాలేకపోయారు. అదేవిధంగా బందర్ ప్రాంతంలో ఉన్న అభివృద్ధి పనులని చేపట్టడంలో కూడా ఎక్కడికక్కడ నిర్లక్ష్యమే తాండవేస్తుంది. అంతేకాకుండా ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై ఇక మీదట మేము సంయుక్తంగా పోరాడి పార్టీపరంగా కృషి చేసి పార్టీపరంగా పోరాటాలు చేసి ప్రజల సమస్యలను తెర మీద తెచ్చేందుకు రేపటి నుంచి మా కార్యాచరణ రూపొందిస్తామని చెప్పి ఇందులో తెలియజేసుకుంటున్నాము. జాతీయ పార్టీ అయినటువంటి బహుజన సమాజ్వాద్ పార్టీ 1994లోనే ఇక్కడ గెలుపోటలను శాసించినటువంటి పార్టీ. మరి గడిచిన 3 నెలల కాలంలో ఈ పార్టీ మచిలీపట్నం నియోజకవర్గం అభివృద్ధి దిశగా, అలాగే ఎస్టీ ఎస్సీ బీసీ మైనారిటీలను వాళ్ళని చైతన్యపరుస్తూ ఈ పార్టీ మన పార్టీ, ఈ పార్టీ మన కోసం పుట్టిన పార్టీ అని చెప్పి దీన్ని బలపరచడం జరిగింది. అందులో భాగంగానే ఈ రోజున మల్కాపట్నంలో బహుజన సమాజ్ పార్టీ కార్యాలయాన్ని మా పార్టీ పెద్దల చేత ప్రారంభోత్సవం చేయడం జరిగింది. మరి ఎన్ని పార్టీలు వచ్చినా, ఎంతమంది నాయకులు వచ్చినా కూడా ఎస్టీ ఎస్సీ బీసీ మైనారిటీలు వాళ్ళ అభివృద్ధి అనేది ఆశని పాతంగానే ఉంది. ఈ రోజున మనం 185 ఉన్నాం, మనందరం కలిసి పాలకులుగా మారతాం, పల్లకిలు మోయాల అవసరం లేదని చెప్పి మా బహుజన సమాజ్ పార్టీ తరఫున అందరికీ తెలియజేస్తూ వారిని చైతన్యపరుస్తూ బహుజన సమాజ్ పార్టీ ఒక చరిత్ర సృష్టించే దిశగా ఈ 2019 ఎన్నికల్లో మేము ప్రతి ఒక్క బహుజనుల్ని కలిసి పార్టీ అభివృద్ధి కోసం, పార్టీ తరఫున వారి యొక్క మద్దతు కోసం వాళ్ళందరినీ కూడా మేము కాంక్షిస్తూ బహుజన సమాజ్ పార్టీ తరఫున మరి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ఒకసారి ధన్యవాదాలు. రానున్న కాలంలో కాంగ్రెస్ పార్టీలో యువతకు మంచి భవిష్యత్తు ఉంటుందని డీసీసీ అధ్యక్షులు దనేకల మురళి తెలిపారు. పట్టణంలోని ఉల్లింగపాలెంకు చెందిన కె అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో 25 మంది యువకులు ఆదివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షులు దనేకుల మురళి మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీలో యువత చేరడం పార్టీకి కొత్త ఉత్సాహం నింపిందన్నారు. కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలలో నెలకొన్న అపోహలు క్రమంగా తొలగిపోతున్నాయని ఆయన తెలిపారు. దేశ రాజకీయాలలో ప్రస్తుతం అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు అబ్దుల్ మతిన్, రామిశెట్టి ప్రసాద్, బుల్లెట్ ధర్మారావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కర్ణా అరుణ్ కుమార్ నాయకత్వంలో 25 మంది యువకులు కాంగ్రెస్ పార్టీలో చేరటం చాలా శుభపరిణామం. కాంగ్రెస్ పార్టీలో
నూతన ఉత్సాహం వచ్చింది అనటానికి ఇది ఒక నిదర్శనం. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా ఇప్పుడు చేరిన యువతకి కాంగ్రెస్ పార్టీలో మంచి భవిష్యత్తు ఉంటుందని, వారికి రాబోయే కాలంలో ఉంటుందని చెప్పని నేను వారికి తెలియజేసుకుంటున్నాను. అలాగే కాంగ్రెస్ పార్టీ ఈ రోజున దేశంలో అనూహ్యమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అటువంటి మార్పుల్ని కొన్ని పార్టీలు గుర్తించి వారికి నిరాశ కలిగించి వారు ఏయో మాటలు కాంగ్రెస్ మీద మాట్లాడటం జరుగుతూ ఉంది. అటువంటి మాటలు ఇవి కూడా ఇనే స్థితిలో ప్రజలు లేరు. రాబోయే కాలంలో మోడీ యొక్క పరిపాలన ఏ రకంగా అస్తవ్యస్తంగా నడిపాడో, ఇన్ని సంస్థల్ని అస్తవ్యస్తం చేశాడో అన్నీ కూడా ప్రజలు గమనించారు. కాంగ్రెస్ పార్టీ తరఫున వారికి హామీ ఇస్తూ మరి వారి ఇంకా కూడా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో అంతా కూడా కాంగ్రెస్ పార్టీ జాయిన్ అవుతున్నారు. పాత వాళ్ళు కొత్త వాళ్ళు అందరూ కూడా మళ్ళీ కాంగ్రెస్ వైపుకి రావాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి రాహుల్ గాంధీ గారు తీరుతాడని సందర్భంగా తెలియజేస్తాం. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఒక పండుగ వాతావరణం నెలకొంది. దాదాపు 25 మంది యువకులు మేము ఇంటింటికి కాంగ్రెస్ పార్టీ కార్యక్రమానికి చేరిన సందర్భంగా 25 మంది మరి 24 వార్డు నుంచి కాచాలి మానవతా దృక్పథంతో చూడాల్సినటువంటి తరుణం. కొన్ని వందల మంది మైనార్టీలను ఊచకోత చేసిన సందర్భంగా, దళిత సోదరుల్ని ఊచకోత కోసిన సందర్భంగా మీరందరూ మాట్లాడలేదే. ఈరోజు ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు? ఒక్కసారి ఆలోచన చేయండి. మరి లౌకికవాదం ప్రమాదంలో పడింది, జాతీయవాదం ప్రమాదంలో పడింది, ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది మోడీ గారితో. అలాంటి సందర్భంలో మోడీ గారిని గద్దెదించి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయాలని. పల్లెతుమ్మలపాలెంలో 20 ఏళ్ల నుంచి టీడీపీలో ఉన్న మత్స్యకారులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పునరుద్ఘాటించారు. ఇటీవల పల్లెతుమ్మలపాలెంలో 74 మంది మత్స్యకారులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరటాన్ని కొంతమంది టీడీపీ నేతలు అవాస్తవమని అనటాన్ని పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఖండించారు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారికే తిరిగి కండువాలు కప్పారని టీడీపీ నేతలు వ్యాఖ్యానించడం పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆదివారం వివరణ ఇచ్చారు. గ్రామంలో గత 20 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్న 74 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరటం టీడీపీ నేతలకు మింగుడు పడక ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. పల్లెతుమ్మలపాలెంలో ప్రజల సమస్యలు పట్టించుకోకపోవడం వల్లనే వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మోకా భాస్కర్రావు, నడకుదిటి వెంకటేశ్వరరావు ప్రసాద్, నడకుదిటి జీవరత్నం, మోకాబాబు, నడకుదిటి చంద్రాలయ్య తదితరులు పాల్గొన్నారు. అందరి నియోజకవర్గం అంతా కూడా తిరగడం జరుగుతుంది. పల్లెతుమ్మలపాలెం గ్రామంలో నడకుదిటి వారి కుటుంబం అంతా కూడా, ఏ ఒక్కరు కూడా కాదు, ప్రతి ఒక్కరు తెలుగుదేశానికి కరుడుగట్టిన తెలుగుదేశం పార్టీ అన్నమాట. వాళ్ళందరూ కూడా ఇవాళ వాళ్ళందరూ మారటానికి గతంలోని మామ చేసినప్పటి నుంచి కానీ ఇప్పుడు మీరు చేస్తున్నప్పుడు కానీ మీ పనితనాన్ని మీ స్పందన చూసి వాళ్ళు మీ పార్టీ నుంచి మారాలని వాళ్ళు నాని గారి నాయకత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని నమ్మి తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్ పార్టీలోకి వస్తే నిన్నెవరో మీ తెలుగుదేశం నాయకులు సిడిగేవుల్లో మాట్లాడుతున్నారంట. మీరు ఒక పని చేయండి, మీ మాట్లాడిన ప్రతి ఒక్కడికి సవాలు ఇస్తున్నాం. మీ నాయకుడికి ఏ పార్టీ ఏ కార్యకర్త కూడా తెలిస్తే ఇంకా మీ నాయకుడు నాయకత్వాన్ని ఇంకా బలపరుచుకునేవాడు. మీ నాయకుడు గాలి వస్తే గెలవాల్సిందే కానీ పార్టీ జనానికి పనిచేసి గెలవాలనే నాయకులు కాదు మీ తెలుగుదేశం నాయకులు. గాల్లో గెలిచే నాయకులు మీరు. దమ్మున్న నాయకుడుగా పేదవాడు కష్ట సుఖాలు తెలుసుకుని పేదవాళ్ళలో బతికేటువంటి మహానాయకుడు ఎవరైనా ఉన్నారండి ఈ వంద నియోజకవర్గంలో? పేర్ని నాని గారు. మాది కాబట్టి 10 సంవత్సరాల మట్టు కూడా నేను తెలుగుదేశం పార్టీకే వేసే ఓట్లు, అయితే మాకు ఏ పనులు కూడా చేయలే వాళ్ళ ద్వారా. అందుకని కూడా మేము ఇక చేయని కాడికి ఎందుకలే పార్టీలో అని ఇక మేము కాంగ్రెస్ తరఫున వైఎస్ఆర్ గారికి వచ్చే పేరు గారు నానిగారి తరఫున మరి చేరాం. గతంలో 20 సంవత్సరాలు బట్టి తెలుగుదేశానికి ఉంటా ఇక వీళ్ళు ఏ పనులు దేనికి వచ్చినా మమ్మల్ని ఉపయోగించుకుంటామే కానీ దేనికి పనిచేతలా. పని చేయకపోతే మనం బాగా మామూలు హాస్పిటల్ ఇస్తాం కానీ లేదా పోలీస్ స్టేషన్ కానీ దాంట్లోకి వెళ్తే వెళ్తున్నాం కానీ ఇదిగో అంటున్నారు అదిగో అన్నారు పంపిస్తాం అవలోతుల్ని మేము తర్వాత వస్తాం అని అంటాం కానీ ఇక పనికి రావట్లా. ఇక రాకపోతాం అంటే వైఎస్ఆర్లోకి మేము ఇక ఉండకూడదు, దాంట్లోకి ఎట్టి పరిస్థితిలో అయినా వెళ్ళాలి. ఆ పార్టీలో తప్పితే ఇక దేవుళ్ళకి వెళ్ళకూడదు, దానికి మేలు ఉంది మాకు మంచి ఉంది. అది నాన్నగారు కాలిరిగిపోతే హాస్పిటల్లో ఎమర్జెంటీకి వచ్చాడు, పిల్లలు మా తమ్ముడు అన్న కొడుకు హాస్పిటల్లో ఏంటుంది అయితే ఎమర్జెంటీకి అక్కడికి వచ్చాడు.
ఇక మాకు ఇంతకంటే మంచి ఎక్కడ ఉంది, ఇక ఆ మంచికి తప్పితే ఓటేయం దేనికి అని మేము నిర్ణయం తీసుకున్నాం. కేంద్రంలో బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేయడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృతకృత్యులయ్యారని ముడా చైర్మన్ బుర్రగడ్డ వేదవ్యాస్ వ్యాఖ్యానించారు. జాతీయ స్థాయిలో బీజేపీ ఇతర పక్షాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక త్రాటిపైకి తెస్తుంటే కొన్ని రాజకీయ పక్షాలకు కంటికింపుగా ఉందని ముడా చైర్మన్ బుర్రగడ్డ వేదవ్యాస్ వ్యాఖ్యానించారు. దేశ విశాల ప్రయోజనాల కోసం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ప్రతిపక్షాలు విమర్శించడం తగదన్నారు. ఏపీకి కేంద్రంలోని బీజేపీ అన్యాయం చేస్తుంటే కాంగ్రెస్ న్యాయం చేస్తుందంటే టీడీపీ చేతులు కలపడం తప్ప అని ఆయన ప్రశ్నించారు. కేంద్ర సంస్థలను నీరుగార్చిన ప్రధాని మోడీ రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని వ్యాస్ విమర్శించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మోటమరి బాబాప్రసాద్, టీడీపీ నాయకులు బుర్రగడ్డ శ్రీకుమార్, గణపశెట్టి గోపాల్, ఇలియాస్ పాషా, కొట్టే వెంకటరావు తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీకి, ఈ రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్సీపీకి, జనసేన పార్టీలకి మరి ఎందుకో తెలియదు, వాళ్ళ ఆందోళన చూస్తుంటే ఎందుకు ఇంత భయపడుతున్నారు? చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళి జాతీయ నాయకులను కలిసి బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫ్రంట్ కడుతున్నారంటే వాళ్ళు మాట్లాడే భాష చూస్తుంటే, వాళ్ళ భయం చూస్తుంటే నిజంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారి స్థాయి చాలా పెద్ద ఎత్తున పెరిగింది. ఆయన ఢిల్లీ వెళ్ళగానే ఫరూక్ అబ్దుల్లా లాంటి మరి పెద్ద లీడరు, ములాయం సింగ్ యాదవ్, శరద్ పవార్ ఇటువంటి జాతీయ నాయకులందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఏ విధంగా మనం బీజేపీకి వ్యతిరేకంగా ఫ్రంట్ మనం ఏర్పాటు చేయాలి, ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా మనం పరిరక్షించుకోవాలి, ఈ దేశంలో ఇవాళ ఒక నియంతృత్వ ప్రభుత్వం ఇద్దరు వ్యక్తుల వల్ల దేశం పరిపాలన సాగుతుంది, ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ సంస్థలైనటువంటి సిబిఐ, ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్ ఇత్యాది రా, ఈ సంస్థలన్నీ కూడా ప్రతిష్టాత్మకమైన సంస్థలు, వాటిని ఏ విధంగా భ్రష్టు పట్టించారు, చివరికి ఎలక్షన్ కమిషన్లో కూడా ఏ విధంగా తలదూరుతుంది బీజేపీ ప్రభుత్వం, ఇవన్నీ ఇంతటితో అంతం అవ్వాలి. రాబో ఎన్నికల్లో ప్రజాస్వామ్యబద్ధంగా ప్రభుత్వం ఏర్పడాలి, దానికి తగ్గట్టుగా ప్రయత్నం చేయాలని చంద్రబాబు నాయుడు గారు ఇవాళ కాంగ్రెస్ పార్టీతో సహా అన్ని పార్టీలని కలుపుకు వెళ్ళాలని దృఢ నిశ్చయంతో ఆయన చేసే ప్రయత్నానికి మరి బీజేపీ నాయకులు జీవీఎల్ నరసింహారావు కానీ, కన్నా లక్ష్మణ్ కానీ, ఇతర నాయకులు కానీ, వైసీపీ నాయకులు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ మరి ఏం మాట్లాడుతున్నారో ఏం చేస్తున్నారో వాళ్ళకి అర్థమవుతుందో నాకైతే తెలియదు. పోలవరానికి కూడా ముఖ్యమంత్రి గారికి నెల వారం వారం సమీక్ష చేస్తూ దాన్ని ఎంతో పురోగతి చెందుతుంటే దానికి కూడా నిధులు ఇవ్వకుండా దానికి కూడా అడ్డంకులు సృష్టిస్తున్నారు. అట్లాగే పట్టుసీమ వచ్చేప్పటికి వాళ్ళ కృష్ణా డెల్టా వాళ్ళ బతుకుందంటే ఆ పట్టుసీమ వల్ల మనకు మంచి నీళ్ళు వస్తున్నాయి. మరి ఆ పట్టుసీమ ఏదైతే విజయం సాధించామో ఈ పోలవరంలో కూడా విజయం సాధిస్తే కేంద్రంలో ఒక కీలకమైన పాత్ర చంద్రబాబు నాయుడు పోషిస్తాడనే ఉద్దేశంతో వాళ్ళ కేంద్రం నుంచి నిధులు ఇవ్వకుండా మన రాష్ట్రాన్ని ముప్పతిప్పులు పెడుతూ ఎంతో ఇబ్బంది పెడుతున్న మోడీ గారు మరి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పటికైనా. ఎందుకంటే ఈ రాష్ట్రం మీద మీ మీద అంత గౌరవంతో మిమ్మల్ని నమ్మాం, నమ్మి మమ్మల్ని మీరు మమ్మల్ని ముంచేశారు. మీరు ఇప్పటికైనా ప్రజలు మిమ్మల్ని బుద్ధి చెప్తారు మీకు రాబోయే రోజు ఎన్నికల్లో. మరి ఇవాళ మన రాష్ట్రంలో తెలుగుదేశం ఇళ్ళ నాయకులు ఇళ్ళ మీద ఏసీబీ దాడులు, మరి వాళ్ళ వ్యాపారాల మీద అనేక రకమైన సోదాలు పెడుతుంది, దానివల్ల ఆర్థికంగా చిన్నభిన్నం చేసి మరి తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా భయభ్రాంతులు చేస్తుంటే మీ యొక్క ఆలోచన శక్తి ప్రజలందరూ కూడా చూస్తున్నారు. గతంలో చిరంజీవి చేసిన పని ఇవాళ పద్మ పవన్ కళ్యాణ్ ప్రజలు ఏ రకంగా నమ్ముతారో మీరు కూడా ఆలోచించుకోవాలి. ఇవాళ మొన్న మొన్నటికి పవన్ కళ్యాణ్ గారు అన్నారు చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీలో గడిచారు. ఆ రాజు రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు
ఆనాడు కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో ఉండి తెలుగు జాతి మీద, తెలుగు రాష్ట్రాల మీద చూస్తున్న చిన్న చూపుకి సహించలేక, ఒడిమి పట్టలేక తెలుగుదేశం పార్టీని స్థాపించి కేంద్ర ప్రభుత్వాన్ని దిగివచ్చిన చేసిన ఘనత చంద్రబాబు ఎన్టీ రామారావు గారి. నారాయణపురంలోని శివనాగ కనకదుర్గ ఆలయంలో ఆదివారం పలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పట్టణంలోని నారాయణపురంలో వేంచేసి ఉన్న శివనాగ కనకదుర్గ ఆలయంలో ఆదివారం వివిధ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్న సమారాధన జరిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ప్రతిపక్షాలు అడుగడుగున అడ్డుపడడం పరిపాటిగా మారిందని మున్సిపల్ చైర్మన్ మోటమరి బాబా ప్రసాద్ అన్నారు. పట్టణంలోని పార్కులను దశల వారీగా అభివృద్ధి చేస్తున్నట్లు మున్సిపల్ చైర్మన్ మోటమరి బాబా ప్రసాద్ తెలిపారు. ఆదివారం పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, సిడింబివారి అగ్రహారంలో మున్సిపల్ పార్క్ అంశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేయడం తగదన్నారు. రాయపూడి శ్రీరాములు పేరిట పార్క్ ఏర్పాటుకు సంబంధించి ఆ ప్రాంత కమిటీ ఎటువంటి పత్రాలు 2013లో కౌన్సిల్ తీర్మాన పత్రాలు అందచేయలేదని అన్నారు. రాత్రికి రాత్రే పార్కుకు బోర్డు పెట్టవలసిన అవసరం ఏముందని, సదరు పార్కులో 50 లక్షల రూపాయలతో జిమ్ తదితర సౌకర్యాలు కల్పించామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ పంచపర్వాల కాశీ విశ్వనాథం, కౌన్సిలర్లు నారగాని ఆంజనేయ ప్రసాద్, కొట్టే వెంకట్రావు, పార్టీ పట్టణ అధ్యక్షులు ఇలియాస్ పాషా మరియు కాసాని భాగ్యారావు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక 4 సంవత్సరాల్లో మచిలీపట్నంలో మెయిన్ పార్కు అభివృద్ధిలో కానీ, అట్లాగే ఇప్పుడు 41వ వార్డులో ఉన్న పార్కు అభివృద్ధి విషయంలో కానీ, అట్లాగే 9వ వార్డులో కొట్టే వెంకటగారు పార్కు అభివృద్ధి విషయంలో కానీ, 6వ వార్డులో నూతనంగా ఒక పార్కు కడుతున్న ఆ విషయంలో కానీ, అట్లాగే 1వ వార్డులో నూతనంగా ఒక పార్కు అభివృద్ధి చేస్తున్నాం దాని విషయంలోనూ కానీ, అట్లాగే 10వ వార్డులో ఒక పార్కు అభివృద్ధి చేస్తున్నాం ఆ విషయంలోనూ కానీ, ఈ విషయాలన్నింటిలో కూడా క్లియరెన్స్గా అందరికి కూడా ప్రజలకు మెప్పే విధంగా పార్కుని అభివృద్ధి చేస్తున్నాం మేము. రాయపాటి శ్రీనివాసరావు గారు శ్రీరాములు గారు పార్కు అయిందని చెప్పి వాళ్ళు చెప్తాం జరిగింది. చెప్పినప్పుడు తీర్మానాలు కాపీలు అవన్నీ అడిగాం, అవి తీసుకొచ్చి ఇచ్చిన దాఖలు లేవు. లేకుండా ఉన్నప్పుడు మేము ఆల్రెడీ పార్కు డెవలప్ చేసి దాన్ని మంత్రి గారితో ప్రారంభిద్దామని చెప్తాం జరిగింది. ఈలోపు ఆ పార్కుకి కమిషనర్ గారితో కూడా పర్మిషన్ లేకుండా పార్కు నైట్ బోర్డు పెట్టేశారు. దానివల్ల కమిషనర్ గారు కూడా మాకు పర్మిషన్ అని ఇవ్వలేదండి, అసలు ఆ తీర్మానాలు కాపీలు నాకు ఇవ్వలేదని చెప్పి అన్నారు. మాకు కూడా చెప్తున్నారు, పార్కు దగ్గర ఒక ప్రారంభోత్సవానికి పెట్టినటువంటి సిరింబిరి అగ్రహారాన్ని పార్కు ప్రారంభోత్సవానికి పెట్టినటువంటి రాయిని మాజీ శాసనసభ్యులు పేరుని నానిగారు ఒక మలాట్ పెట్టి దాన్ని కొట్టారు అని అంటే, అది ఒక మన వెంకయ్యనాయుడు గారిని కొట్టినట్ట, లేకపోతే మన జాతిని కొట్టినట్ట ఒక్కసారి మీరు ఆలోచించండి. ఎందుకంటే అక్కడ సిరింబిరి అగ్రహారంలో ఉండేటువంటి తీర్మానాలు, 7 తీర్మానాలు చేసినప్పటికీ ఆ యొక్క పార్క్కి రాములు గారి పేరుందన్న విషయం మాకు నిజంగా తెలియదు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే ఈ మచిలీపట్నంలో ఆ పార్కుకి ఒక నూతన హంగులతో, పట్టణ ప్రజలకి ఆహ్లాదాన్ని అందించాలన్న మంచి ఆశయంతో ఆ రోజునే గత మచిలీపట్నంలో పార్కుకి పునరుద్ధరణ చేయడం జరిగింది. తర్వాత అధికారంలోకి వచ్చిన పాలకులు అప్పటికి మేము డెవలప్ చేసిన పార్కుని నిర్లక్ష్యం చేశారు. పోనీ పైగా తర్వాత ఎక్కడా కూడా ఏ పార్కు కూడా వాళ్ళు ఎక్కడా కూడా అభివృద్ధి చేసిన దాఖలాలు లేవు. తిరిగి 2014లో మేము అధికారం వచ్చిన తర్వాత, పాలకవర్గం మళ్ళీ తెలుగుదేశం వచ్చిన తర్వాతే ఈ మచిలీపట్నానికి తగ్గట్టుగా ఈ రోజున ప్రజలకి ఆహ్లాదాన్ని అందించాలన్న మంచి ఆశయంతో అన్ని హంగులతో అనేక ప్రాంతాల్లో పార్కులను అభివృద్ధి చేయటం
ప్రతిపక్ష పార్టీలకి మింగుడు పడతలేదు. సిడింబివారి అగ్రహారంలో రాయపాటి శ్రీరాముల పేరు పార్కుకు పెట్టడాన్ని టీడీపీ వ్యతిరేకించడం శోచనీయమని పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్రాహ్మణ సంఘ నాయకులు విమర్శించారు. తెలుగుదేశం పాలనలో బ్రాహ్మణుల పట్ల చిన్న చూపు చూస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్రాహ్మణ విభాగం విమర్శించింది. సిడింబివారి అగ్రహారంలో మున్సిపల్ పార్కుకు రాయపూడి శ్రీరాముల పేరును ఉన్న బోర్డు తొలగింపు హేయమైందని వారు ఆరోపించారు. ఈ విషయంలో న్యాయస్థానాన్ని ఆశ్రయించి స్టే తేవడం జరిగిందని, ఇదే వ్యవహారంలో మున్సిపల్ పాలకులు ఎటువంటి చర్యలు తీసుకున్నా అడ్డుకుంటామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నిమ్మగడ్డ సత్యప్రసాద్, మురళి ప్రసాద్, పవన్ తదితరులు పాల్గొన్నారు. బందర్లో నివసించేటువంటి బ్రాహ్మణ సోదరులందరినీ కూడా ఒక ఓటర్లుగా వాడుకునేటువంటి విధంగా స్థానిక మంత్రి గారైనటువంటి కొల్లు రవీంద్ర గారు ఓట్లకి మాత్రమే బ్రాహ్మణుల్ని ఉపయోగించుకుంటూ వాళ్ళ వెనకాతలు తిప్పుకోవడానికి మాత్రమే బ్రాహ్మణులు ఉపయోగించుకుంటున్నారు. సిడింబి అగ్రహారంలో 2013లో శ్రీరాములు గారి పేరు పెట్టి దాన్ని కార్యక్రమం జరిపిస్తే నిన్న సిడింబి అగ్రహారం అనే పేరు మార్చడానికి ప్రయత్నం చేశారు. అక్కడ శిలాఫలకాలు కట్టేయటం, వాళ్ళు ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి కమిటీలో ఉన్నటువంటి వారందరూ కూడా గబగబా కోర్టుకి వెళ్ళి స్టే ఆర్డర్ తెచ్చుకుని వాళ్ళు ఈ కార్యక్రమాన్ని ఆపడం జరిగింది, ఆపారు. అంటే బ్రాహ్మణుల పేరు పెట్టడానికి కూడా బ్రాహ్మణులు మచిలీపట్నంలో పనికి రాకుండా పోతున్నారా? మీకు దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే వేరే వారు ఎవరైనా సరే పెట్టినటువంటి పేరుని మీరు కదపడానికి ప్రయత్నం చేయగలరా? బ్రాహ్మలంటే గోవుల్లాగా బతుకుతారు, సాధు జీవులు నీళ్లు పోస్తే పక్కకెళ్ళిపోతారనేటువంటి రీతిలో మీరు చూపిస్తున్నారు. మీకు ఏ విధమైనటువంటి అపకారం తలపెట్టినటువంటి బ్రాహ్మణుల్ని ఒక పేరు, ఒక పార్కుకు ఒక పేరు పెడితేనే తీసేయాలన్న అన్నందుకు చాలా మేము బాధపడుతున్నాం. పేరును మారుస్తూ దాన్ని మోడర్న్గా దిద్ది వాళ్ళ ఇష్టానుసారం చేద్దాం అనుకుంటున్నారు. మచిలీపట్నంలో బ్రాహ్మణుల సోదరుల్ని ఐకమత్యంగానే ఉన్నారు, కానీ ఈ రకంగా పేర్లు మార్చి విడగొట్టి వీళ్ళ మధ్యలో కలహం చూపిద్దాం అనుకుంటున్నారా? అసలు ఆ పేరు మార్చేందుకు వీళ్ళకి జీవ ఏమన్నా పాస్ చేద్దామని అనుకుంటున్నారట? ఈ మధ్యకాలంలో గత 2-3 రోజులుగా ఈ పార్కు విషయంగా మా వాళ్ళు కూడా కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకున్నారు. నిన్న ఆ స్టే బోర్డుని ప్లేకార్డుగా పెట్టినారు. అలాగే బ్రాహ్మణ సోదరుల్ని కాస్త గుర్తించండి పాలకుల్లారా, ఎవరికి అన్యాయం చేసేవాళ్ళు కాదు. కానీ మీ రాజకీయ లబ్ధి కోసం పేర్లు మార్చటం అంత మంచి పద్ధతి కాదు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.